Hi friends, నా పేరు నవీన్ న్యూ ఇంటెక్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక బడ్జెట్ రేంజ్ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ చేయబోతున్నాను చూపించబోతున్నాను కూడా ఇది మనకి ASUS కంపెనీ నుంచి వచ్చినటువంటి జెన్ఫోన్ 3S మ్యాక్స్ మొబైల్ ఇది ఓల్డీ 4G LTE సపోర్ట్ ఉంది ఈ మొబైల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే 5000 mAh బ్యాటరీ అనేది ఈ మొబైల్లో ఉంది మనకి ఇది మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ద్వారా మనకి యాక్చువల్గా అయితే 14,000 rupees కించుమించుగా మనకి అవైలబిలిటీలో ఉన్నది కానీ రీసెంట్గా వచ్చినటువంటి బిగ్ బిలియన్ సేల్లో నాకు ఇది 8,999 rupees లభించింది అంటే ఇంచుమించుగా 9,000 రూపాయలకి మనకి మొబైల్ అనేది లభించింది ASUS జెన్ఫోన్ 3S మ్యాక్స్ అనేది సో ఇది ప్యాకింగ్ ఈ ప్యాకింగ్ మీరు చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి మొత్తం స్పెసిఫికేషన్స్ అవి కూడా ఇచ్చారు ఇది మనకి డ్యూయల్ సిమ్తో వస్తుంది 5.2 inch HD డిస్ప్లే ఇంచుమించుగా 282 pixels పెర్ ఇంచ్తో వస్తుంది అలాగే మనకి ఇది 1.5 octocore ప్రాసెసర్తో వస్తుంది మియాటెక్ చిప్సెట్తో వస్తుంది మనకి ఇది సో ఇది ఒకసారి మనం ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం మనకి ఇక్కడ చూసుకుంటే పిక్సెల్ మాస్టర్ కెమెరా అని చెప్పారు బ్లూటూత్ 4.0 HD డిస్ప్లే డబ్ల్యూ ల్యాన్ 4G 2.5D కర్వ్డ్ గ్లాస్ అని చెప్పి చాలా చెప్పడం జరిగింది సో ఒకసారి ఇది మనం ఓపెన్ చేసి చూద్దాం మొబైల్ ఒకసారి అన్బాక్స్ స్టార్ట్ చేద్దాం సో ఇది మనకి ASUS జెన్ఫోన్ 3S మ్యాక్స్ మొబైల్ ఇది కొంచెం ప్యాకింగ్ చాలా డిఫరెంట్గా ఉంది ఇది ఒకసారి పక్కన పెడదాం ఈ ప్యాకింగ్ అది కూడా సో ఇది మనకి మొబైల్ జెన్ఫోన్ 3S మ్యాక్స్ ఓకే డిస్ప్లే చూసుకున్నట్లయితే చాలా చాలా బాగుంది మొత్తం కొంచెం బిల్డ్ క్వాలిటీ కొంచెం బాగుంది కొంచెం కొత్త రకంగా ఉంది సో మొబైల్ ఒకసారి మనం పక్కన పెడదాం సో మనం చూసుకున్నట్లయితే ఈ మొబైల్తో పాటుగా మనకి పేపర్ వర్క్ అనేది ఉంటుంది ప్రతి మొబైల్లో ఉన్నట్లుగా యూజర్ గైడ్ అనేది ఉంటుంది సో దీంతో పాటుగా మనకి స్టాండర్డ్ క్వాలిటీ ఇయర్ఫోన్స్ అనేవి ఉన్నాయి ఇవి స్టాండర్డ్ క్వాలిటీ ఇయర్ఫోన్స్ అవి ఇయర్బడ్స్ స్పెసిఫిక్ ఇయర్బడ్స్ అనేవి వేరేగా ఇచ్చారు సో వీటితో పాటుగా మనకి ఛార్జర్ సో కొంచెం డిఫరెంట్గా ఉంది ఛార్జర్ ఇది సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు పిన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ మనకి ఒక విధమైనటువంటి రెండు చిన్న హోల్స్లా ఉన్నాయి మనం ఏంటంటే ఈ ఛార్జర్ని జస్ట్ ఈ విధంగా పెట్టాల్సి ఉంటుంది సో రెండు పిన్స్ అనేవి ఇచ్చారు అలాగే కింద రెండు హోల్స్ అనేవి ఇచ్చారు సో దీన్ని మనం ఛార్జింగ్కి ఎలా పెట్టుకోవాలంటే ముందు ఇలా కవర్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనకి కరెక్ట్గా ఫిట్ అయింది సో దీనికి వలసినటువంటి డేటా కేబుల్ ఉంది కదా ఈ డేటా కేబుల్ అనేది మనకి కనెక్ట్ చేసుకోవాలి ఈ వెనకాల సో కొంచెం డిఫరెంట్గా ఉంది ఛార్జర్ డిఫరెంట్ టైప్లో ఉంది సో ఇది మొత్తం పెడదాం దీంతోపాటు మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అనేది కూడా ఒకటి ఇచ్చారు ఎందుకంటే ఇది మనకి హైబ్రిడ్ సిమ్ కనెక్ట్ వస్తుంది జ్యూయల్ సిమ్ కానీ సో సిమ్ ఎజెక్టర్ పిన్ అనేది ఇచ్చింది సో ఇది మనకి టోటల్గా ఈ ASUS జెన్ఫోన్ 3S మ్యాక్స్తో మనకి వచ్చినవి యాక్సెసరీస్ మొబైల్తో వచ్చిన యాక్సెసరీస్ సో ఇవన్నీ మనం ఇందులో పెట్టేసి మన పక్కన పెడదాం ఇది మనకి ASUS జెన్ఫోన్ 3S మ్యాక్స్ మొబైల్ ఒకసారి స్విచ్ ఆన్ చేద్దాం ఇది ఈ మొబైల్ స్విచ్ ఆన్ చేసి మనం మొత్తం అంతా కూడా మొబైల్ చూసే ముందుగా ఒకసారి ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూద్దాం సో ఇది మనకి ASUS జెన్ఫోన్ 3S మ్యాక్స్ మొబైల్ ఇది సో
బాగుంది డిస్ప్లే అంతా కూడా చాలా క్లీన్గా ఉంది ముఖ్యంగా 2.5D కర్వ్డ్ డిస్ప్లే రావడంతో కొంచెం డిస్ప్లే క్వాలిటీ అనేది కొంచెం బెటర్గా ఉంది ఇందులోని ఫస్ట్ చూద్దాం మనకి యాక్చువల్గా మనకి 3GB ర్యామ్తో వస్తుంది 32GB వేరియంట్ ఇది సో చూద్దాం స్టోరేజ్ ఎంత వస్తుంది ఎంత ఉంటుంది అనేది మనకి 32GB గాను మనకి ప్రెజెంట్ 8.54GB స్టార్టింగ్ యూజ్ అయ్యింది ఆల్రెడీ అండ్ 23.46GB మనకి అవైలబిలిటీలో ఉంది స్టార్టింగ్ ఫస్ట్ మనం అంటే స్విచ్ ఆన్ చేయగలం మొబైల్ ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ బూట్లోనే మనకి ఇంచుగా 1.1GB ర్యామ్ అనేది మనకి ఫ్రీగా ఉంది అవుట్ ఆఫ్ 3GB ర్యామ్ సారీ 1.6GB సో 1.6GB ర్యామ్ అనేది మనకి ఫ్రీగా ఉంది అవుట్ ఆఫ్ 3GBకి సో థీమ్స్ లాక్ స్క్రీన్ చాలా ఫింగర్ ప్రింట్ సెన్సార్ కిడ్స్ మోడ్ అని చెప్పి చాలా ఇచ్చారు సో సేమ్ జెన్యూఏ 3.0తో మనకి ఇది ఈ మొబైల్ అనేది వస్తుంది ఇది ఒకసారి మనం బిల్డ్ క్వాలిటీ చూద్దాం ఎలా ఉందనేది బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మీకు ఎడం పక్కన మీకు ఇక్కడ సిమ్ స్లాట్ అనేది ఉంటుంది సో సిమ్ స్లాట్ అనేది సో ఈ సిమ్ ఎజెక్టర్ పిన్ మనం ఇచ్చారు కదా ఆ పిన్ ద్వారా ఇది ఓపెన్ చేసి మనం సిమ్స్ అవి పెట్టుకోవచ్చు సో రెండు సిమ్స్ ఒక సిమ్ మెమరీ కార్డు కానీ లేకపోతే రెండు సిమ్లు కానీ పెట్టుకోవడానికి మనకి ఈరోజు ఉంది హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది అలాగే మనకి ఈ మొబైల్ యొక్క ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్ కింద పనిచేస్తుంది ఇది హోమ్ బటన్ కూడా అలాగే మనకి పైన మీకు 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనేది ఉంటుంది F2.2 ఎపర్చర్తో కెమెరా అనేది ముందు ఉంటుంది మనకి ఇది ఒక స్పీకరు ఈ రెండింటిలో కూడా ఒక స్పీకర్ ఉండే అవకాశం ఉంది రెండింటిలో ఒకటి కూడా స్పీకర్గా పనిచేస్తుంది అలాగే మనకి వెనక్కి తిప్పి చూసుకున్నట్లయితే మనకి వెనక్కి సో 13MP రేర్ ఫేసింగ్ కెమెరా అనేది ఉంది F2.0 ఎపర్చర్తో డ్యూయల్ ఎల్ఈడి డ్యూయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్తో మనకి వస్తుంది ASUS అనేది లో అనేది ఉంటుంది కింద సో అలా పైకి చూసుకున్నట్లయితే మనకి పైన 3.5mm హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ ఉంటుంది కింద చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనం ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంటుంది పక్కన ఇది మనకి స్పీకర్ కింద వర్క్ అవుతుంది వీటిలో ఒకటి డమ్మీ ఒకటి స్పీకర్ కింద వర్క్ అవుతుంది అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ మేకర్ అనేది కింద ఉంటుంది సో అలాగే కుడిపక్క చూసినట్లయితే మనకి వాల్యూమ్ లాకర్స్ వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ బటన్స్ ఉంటాయి వాటితో పాటు మనకి స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ బటన్స్ అనేవి కూడా మనకి బటన్ అనేది కూడా ఉంటుంది సో ఇది బిల్డ్ క్వాలిటీ సో బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది ఒక డిస్ప్లే కూడా కొంచెం మిగతా వాటితో పోల్చుకుంటే ఎంతవరకు నేను చూసిన జెన్ఫోన్ మొబైల్స్తో పోల్చుకుంటే కొంచెం డిస్ప్లే కొంచెం బెటర్గా అనిపించింది చూసినట్లయితే మేము జస్ట్ ఇవ్వండి సో జూమ్ చేశాను కొంచెం ఓకే మరి ఈ ప్రైస్కి అయితే కెమెరా బాగానే ఉంది ముఖ్యంగా ఈ మొబైల్కి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇది 5000mAh బ్యాటరీతో వస్తుంది ఈజీగా 2 డేస్ ఆఫ్ బ్యాటరీ గ్యారంటీ అని చెప్పి కంపెనీ వారు చెప్పడం జరిగింది అలాగే మనకి చాలా వరకు కూడా ఇందులో ఆప్షన్స్ అనేవి ఉన్నాయి డిస్ప్లే ఆప్షన్స్ కావచ్చు ఎల్ఈడి ఇండికేటర్ అని చెప్పి చాలా ఆప్షన్స్ ఇందులో ఇచ్చారు బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ నావిగేషన్ కీస్ అనేవి కేవలం ఆన్ స్క్రీన్ నావిగేషన్ కీస్ అనేవి ఉన్నాయి మనకి కింద మనకి ఇవ్వలేదు సో ఇది కొంచెం గేమ్స్ అనేప్పుడు చూసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఏంటంటే ఒకసారి గేమ్ ఆడుతున్న మధ్యలో మీరు హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోయిన ప్రమాదం ఉంది సో అది మీరు చూసుకోండి ఒక జెన్ మోషన్ అని చెప్పి పవర్ మేనేజ్మెంట్ సో టీమ్స్ లాక్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కిట్స్ సో చాలా ఆప్షన్స్ అనేవి మనకి ఈ మొబైల్ ద్వారా ఇచ్చారు అలాగే ఇది మనకి ఆండ్రాయిడ్ 7.0 నగట్ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది మనకి మొబైల్ అనేది ఖచ్చితంగా టెస్ట్ చేస్తాను ఇది ఎలా ఉంది ఏంటనేది మీకు త్వరలో మళ్ళీ ఈ కెమెరా రివ్యూస్ కానీ కెమెరా యొక్క రివ్యూ కానీ గేమింగ్ రివ్యూ కానీ ఫుల్ రివ్యూ కానీ త్వరలోనే పెడతాను సో ఒకసారి చూద్దాం ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది ఆల్రెడీ రిజిస్టర్ చేశాను ఫింగర్ ప్రింట్ని ఒకసారి చూద్దాం ఎలా ఉంది అనేది ఫింగర్ ప్రింట్ స్కానర్ పని చేస్తుందో చూద్దాం సో జస్ట్ సో అంత ఫాస్ట్ కాదు ఓకే ఒక 3-4 టైమ్స్ ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది అక్కడ సెన్సార్ అనేది అవుతుంది ఒక్కొక్కసారి ఫాస్ట్గా అవుతుంది ఒక్కొక్కసారి టైం తీసుకుంటుంది సో ఓకే సో నెక్స్ట్ మనకి ఇవి మనకి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రీలోడ్ అప్లికేషన్స్ అలాగే మీ డిస్ప్లే సో పైన చూసుకున్నట్లయితే పైకి మనం చెక్ కింద డ్రైవ్ చేస్తే మనకి ఈ సేమ్ ప్రతి జన్ ఫోన్ మనం చూసినట్లుగా పైన డ్రైవ్ చేసినట్లయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ బార్తో పాటుగా మనకి పైన మెనూ అనేది వస్తుంది సో ఆడియో విజార్డ్ పవర్ అండ్ బూస్ట్ క్యాలిక్యులేటర్ ఆటో జెన్ స్టార్ట్ మేనేజర్ అని ఫ్లాష్ లైట్ అని చెప్పేసి సెల్యులర్ డేటా వైఫై సౌండ్ సో లొకేషన్ ఆటో డేటా చాలా ఆప్షన్స్ అనేవి మనకి వస్తాయి
సో ఖచ్చితంగా నేను ఇది ఫుల్ రివ్యూ నేను గ్యారంటీగా పెడతాను, అలాగే కెమెరా రివ్యూ కానీ లేదా మీకు గేమింగ్ రివ్యూ కూడా త్వరలో పెడతాను. సో ఎనీవే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో గుడ్ అని టైప్ చేయండి, ఇది కొంత హెల్ప్ అవుతుంది ఛానల్కి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే మీ యొక్క థాట్స్ కానీ లేకపోతే మీ యొక్క ఆలోచనలు కానీ ఒపీనియన్స్ కానీ మొబైల్స్ గురించి మీకు రివ్యూస్ కావాలి అనుకున్నట్లయితే మీరు కింద నాకు కామెంట్ సెక్షన్ ద్వారా మీరు నాకు తెలుపచ్చు. అలాగే మనకేంటంటే మీరు ఒకవేళ ఫాలో అవ్వాలనుకుంటే మనకి ఫేస్బుక్లో న్యూ ఇంటెక్ నవీన్ ని ఫాలో అవ్వచ్చు, అలాగే ట్విట్టర్లో కూడా న్యూ ఇంటెక్ నవీన్ ని ఫాలో అవ్వచ్చు, అలాగే మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా న్యూ ఇంటెక్ నవీన్ అని ఉంది ఫాలో అవ్వచ్చు అక్కడ కూడా మీకు. సో ఎనీవే థ్యాంక్ యూ ఈ వీడియో మనం చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియో మనం కలుద్దాం. నా పేరు నవీన్, సైన్ ఆఫ్.